అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిత దీపక్. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోలో న్యూయార్క్లో ఉన్న 4th tallest బిల్డింగ్, ఇందులో 93 ఫ్లోర్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు 91st, 92nd and 93rd ఫ్లోర్స్కి వెళ్తాం. ఇది సమ్మిట్ 1 వెండర్బిల్ట్. కింద నుంచి చూస్తే మనం వెళ్ళే ఫ్లోర్స్ అసలు కనిపించట్లేదు కదా. ఇది బిల్డింగ్ ఎంట్రన్స్. మనం వెళ్లాల్సిన లొకేషన్ వచ్చేసి స్టార్టింగ్ 91st ఫ్లోర్లో ఉంటుంది. మరి 90 ఫ్లోర్స్లో ఏముంటాయంటే ఇవి కమర్షియల్ స్పేసెస్, అంటే ఆఫీసెస్, రెస్టారెంట్స్, జిమ్స్ ఇలాంటి వాటికి లీజ్ చేస్తారనమాట. ఎంట్రన్స్ టికెట్ మనం ఆన్లైన్లో పర్చేస్ చేయాలి. ఇవి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి, మీకు నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఇలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఎస్కలేటర్ తీసుకొని కిందకి వెళ్తే ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు మనం ఆన్లైన్లో పర్చేస్ చేసిన టికెట్ చూపిస్తే రిస్ట్ బ్యాండ్స్ ఇస్తారనమాట. ఆ రిస్ట్ బ్యాండ్ తీసుకొని లైన్లో నుంచి ఉంటే లోపలికి పంపిస్తారు. సో ఇక్కడ కనిపించేదంతా చెకింగ్ ఏరియా. ఇక్కడ సెక్యూరిటీ చెక్ చేశాక లోపల ఎంటర్ అవుతాం. అయ్యే ముందు ఇలా కెమెరామెన్ ఉంటాడు, పిక్చర్స్ తీస్తారు. మన రిస్ట్ బ్యాండ్ మీద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఈ తీసిన ఫొటోస్ ఎక్కడ ఇస్తారో లాస్ట్ చూపిస్తాను మీకు. రైట్ సైడ్ ఇక్కడ షూ కవర్స్ ఇస్తున్నారు, అది కంపల్సరీగా అందరు వేసుకోవాలి. ఇవి దేనికి అంటే మనం వెళ్ళే వ్యూ పాయింట్ ఫ్లోర్స్ మొత్తం గ్లాస్ ఉంటుంది. సో గ్లాస్ మీద స్క్రాచెస్ పడకుండా అండ్ గ్లాస్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి షూ కవర్స్ వేసుకొని లెఫ్ట్ సైడ్ రాగానే ఫోటో స్క్రీన్స్ ఉన్నాయి కదా. ఈ ఫోటో స్క్రీన్స్లో మనం ఫేస్ స్కాన్ చేయాలి. ఎందుకు మనం ఫేస్ స్కాన్ చేసాం అనేది ఈ వీడియోలో ముందు ముందు తెలుస్తుంది. ఫేస్ స్కాన్ అయిపోయాక లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసేవి వరల్డ్స్ లార్జెస్ట్ గ్లాస్ ఫ్లోర్ ఎలివేటర్స్, అంటే మనం లిఫ్ట్ అంటాం కదా అవన్నమాట, వరల్డ్లో లార్జెస్ట్ ఇందులోనే ఉన్నాయి. ఈ ఎలివేటర్ కూడా చూసారా, మొత్తం గ్లాసే. మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 91st ఫ్లోర్కి రావడానికి 43 సెకండ్స్ పట్టింది. చాలా స్పీడ్ ఉన్నాయి ఎలివేటర్స్, ఇంత క్రౌడ్కి స్పీడ్ ఉండాలి కదా. మరి మనం 91st ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ ఎలివేటర్ దిగుతూనే ట్రాన్స్డెన్స్ 1 అని ఉంది కదా. 91st ఫ్లోర్ 3 సెగ్మెంట్స్లో ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసి ట్రాన్స్డెన్స్. ఇక్కడ ఫ్లోర్ టు సీలింగ్ మొత్తం మిర్రర్స్ ఉంటాయి. అంటే ఇది దేనికి ఇలా ఉంది అంటే కెలిడియోస్కోపిక్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి ఇలా డిజైన్ చేశారంట. అండ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా న్యూయార్క్ స్కై లైన్ అనమాట. విజిటర్స్కి ఫ్లోటింగ్ అవుతున్న ఎక్స్పీరియన్స్ వస్తుంది విత్ న్యూయార్క్ వ్యూ అని ఇలా డిజైన్ చేశారంట ఈ ఫ్లోర్ని. ఇక్కడ టాలెస్ట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, దాన్ని ఎడ్జ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి 91st ఫ్లోర్లో 2nd segment రిఫ్లెక్షన్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి క్లౌడ్స్ అంట. వీటిని స్టెయిన్లెస్ స్టీల్ అండ్ వ్యాక్స్తో చేశారంట ఫ్లోటింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి ఇలా పెట్టారు. ముందుకు వచ్చేస్తే ఈ కార్నర్లో కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్, ఇప్పుడు మనం ఉన్న బిల్డింగ్ ఏది, ఈ ఓవరాల్గా ఎలా ఉంటుంది అని ఇక్కడ రిప్రజెంట్ చేశారనమాట. అండ్ దాని హిస్టరీ అంతా ఇక్కడ రాశారు. అక్కడి నుంచి రైట్ సైడ్ వచ్చేస్తే ఎఫినిటీ, ఈ ఫ్లోర్లో 3rd segment. ఇది హైలైట్ ఆఫ్ ద అబ్జర్వేషన్ టెక్ ఎక్స్పీరియన్స్ అనమాట. సిల్వర్ బ్లాబ్స్ అండ్ మిర్రర్ ఫ్లోర్ వల్ల ఇక్కడ రిఫ్లెక్షన్స్ రావడం వల్ల ఈ అబ్జర్వేషన్ డెక్లో ప్లేఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ పిక్చర్స్ తీసుకోవడానికి చాలామంది విజిటర్స్కి ఫేవరెట్ స్పాట్ అయిందంట. అక్కడి నుంచి బయటికి వచ్చేస్తే, బయటికి వచ్చాక ఎస్కలేటర్ తీసుకొని మనం 92nd ఫ్లోర్కి వెళ్తాం. ఈ 92nd ఫ్లోర్ కూడా 3 సెగ్మెంట్స్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ది వచ్చేసి ట్రాన్స్డెన్స్ 2, అంటే ట్రాన్స్డెన్స్ 1 అంటే మనం 91st ఫ్లోర్లో చూసాం కదా 1st segment. ఆ ట్రాన్స్డెన్స్ 1లో ఉన్న రిఫ్లెక్షన్ వల్ల ఇది ఒక ఇల్యూజన్లా అనిపిస్తుంది, అంటే చూడడానికి ఇల్యూజన్లా అనిపిస్తుంది అనమాట. సో
అలానే ముందుకు వచ్చేస్తే ఇది లీవియేషన్. లీవియేషన్ అంటే ఏం లేదు, గ్లాస్ డోర్ ఉంటుంది కదా, ఇదంతా గ్లాస్ కనిపిస్తుంది కదా, అది బిల్డింగ్ నుంచి బయటకి ఎక్స్టెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట కొంచెం స్పేస్ వరకు. అంటే మనకి 92nd ఫ్లోర్ నుంచి డైరెక్ట్ ఫస్ట్ ఫ్లోర్ కనిపిస్తుంది అన్నమాట, అంటే గ్రౌండ్ ఫ్లోర్ కనిపిస్తుంది మనకి. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్లా ఉంటుంది అన్నట్టు ఇది పెట్టారంట. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే యూనిటీ. ఇక్కడ ఏంటంటే కింద స్కాన్ చేశారు కదా ఫొటోస్, నేను చెప్పాను కదా ఇది ముందు ముందు మీకే తెలుస్తుంది బ్లాగ్లో మన ఫేస్ ఎందుకు స్కాన్ చేస్తున్నారని. ఇక్కడ ఈ స్క్రీన్ దగ్గరికి రాగానే మన ఫేస్ డిటెక్ట్ చేసుకొని కింద స్కాన్ చేసిన ఫేసెస్ని ఈ క్లౌడ్స్లో మన ఫేస్ కనిపించేలాగా, వెనకాల క్లౌడ్స్లో మన ఫేసెస్ కనిపిస్తున్నాయి చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది ఇక్కడ నుంచిన వాళ్ళ ఫేసెస్ వెనకాల క్లౌడ్స్లో కనిపిస్తున్నాయి. టెక్నాలజీ అయితే వేరే లెవెల్ కదా. ఆ తర్వాత బయటికి వచ్చేసి ఇక్కడ షూ కవర్స్ తీసేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనం 92nd ఫ్లోర్ నుంచి 93rd ఫ్లోర్కి అయితే ఎస్కలేటర్ తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ లెఫ్ట్లో కనిపిస్తున్న కెఫే ఉంది కదా, దాన్ని ఆప్రీజ్ అంటారు. ఇది నార్డిక్ ఇన్స్పైర్డ్ కెఫే అంట. దాని పక్కనే అవుట్డోర్ టెరెస్ ఉంటుంది, అంటే ఇక్కడ కొనుక్కొని తినడానికి రిలాక్స్ అవ్వడానికి ఈ టెరెస్లో కూర్చుంటారు అన్నమాట. అండ్ ఎసెంట్ అని ఉంది కదా, అది ఇప్పుడు క్లోజ్ ఉంది. అసెంట్ అంటే ఏంటిదంటే లిఫ్ట్ అన్నమాట, అవుట్డోర్ లిఫ్ట్. మొత్తానికి బిల్డింగ్ బయటకి లిఫ్ట్ ఉంటుంది అన్నమాట, 92nd ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఉంటుంది. మొత్తం గ్లాసే, గ్లాస్ బాటమ్డ్ లిఫ్ట్. బట్ అది ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల వర్క్ చేయట్లేదు, కొన్ని రోజుల్లో ఓపెన్ చేస్తారంట మళ్ళీ దాన్ని. నెక్స్ట్ వచ్చేస్తే గిఫ్ట్ షాప్. ఇందులో దీన్ని బొటిక్ అంటారంట ఈ సమ్మిట్లో. ఇక్కడ అన్ని సమ్మిట్ థీమ్డ్ ఐటమ్స్ ఉంటాయి, అంటే టీషర్ట్స్, కీ చైన్స్, మగ్స్, పజిల్స్, పోస్ట్ కార్డ్స్, సావర్నీస్ అన్నీ దొరుకుతాయి. దాని పక్కనే లెఫ్ట్లో మనం కింద ఫ్లోర్లో పిక్చర్ తీశారు కదా ఎంట్రన్స్ అప్పుడు, అవి కావాలంటే ఇక్కడ మన రిస్ట్ బ్యాండ్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పిక్స్ వచ్చేస్తాయి, మనీ పే చేసి కొనుక్కోవచ్చు కావాలంటే. సో ఎగ్జిట్ అయ్యి కిందకి వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ ఫోటో స్టాండ్ పెట్టారు, అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ తీసుకుంటారేమో అని. అంతే, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవడమే ఇంకా. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.